గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ది గుంటూరు జిల్లా ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో సిఐటియు వారి దీక్ష చేపట్టారు. ఈ దద్దమ్మ ప్రభుత్వం నుండి వారికి రావాల్సిన జీతభత్యాలు, అలవెన్సెస్, సంక్షేమ పథకాలను అమలు కోసం చేస్తున్న నిరసనలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నజీర్ పాల్గొని వారికి మద్దతు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో చెప్పాడు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి మీరు పర్మనెంట్ చేస్తారా, నన్ను చేయమంటారా అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అధికారం చేపట్టిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క విషయంలో కూడా మున్సిపల్ కార్మికులు పొట్టగొట్టేటువంటి కార్యక్రమం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రత్యక్షంగా మిగతా వాళ్ళందరూ కూడా ఏదో చెప్పినటువంటి ప్రత్యక్షం కాకుండా పరోక్షంగా ఇబ్బంది అయితే మీరు ప్రత్యక్షంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే చేసే పని ఈరోజు నిన్నే మొన్న చూశాను పేపర్లో, ఎవరైతే ఈ ఎన్ఆర్ఈజీఎస్ అంటే ఉపాధి కూలీ హామీకి ఇచ్చినటువంటి వేతనాల కన్నా తక్కువగా మీ అందరు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని, ఈరోజు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మీ డిమాండ్ ఏదైతే ఉందో తప్పకుండా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి సమాన పనికి సమాన వేతనం డిమాండ్ని తప్పకుండా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ కోల్పోయినటువంటి ఒక విషయాన్ని మీరందరూ కూడా గట్టిగా చెప్పాలి. ఏంటంటే అది మీ అందరికి కూడా తెలియాలి, సంక్షేమ కార్యక్రమాల్లో మీకు ఏమైనా లబ్ధి చేకూరుతుందా? ఈరోజు లక్షలు సంపాదించేటువంటి వాళ్ళ బిల్డింగ్స్లో ఉంటున్నటువంటి వాళ్ళకి కూడా అమ్మ ఊడొస్తూ ఉంది, వాళ్ళకి కావలసిన సంక్షేమ కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు మీ జీతాలు సిఎఫ్ఎంఎస్ ద్వారా రావడం వల్ల మీకు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో సంవత్సరానికి 70 నుంచి 80 వేల రూపాయలు మీకు ప్రత్యక్షంగా నష్టం జరుగుతున్నటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏ ప్రభుత్వంలో అలా లేదు, గత ప్రభుత్వంలో కూడా 12,000 జీతం ఉన్నా కూడా మీకు అనేక సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయి. కానీ ఈరోజు ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు పెడుతున్నప్పుడు కూడా ఆ కార్యక్రమాల్లో కూడా మీ భాగస్వామ్యం ఉండట్లేదు. మీ ఇంట్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఎవరికైనా అమ్మఒడి వస్తుందమ్మా? ఏదైనా కార్యక్రమం మీకు అందుతుందా? ఉచిత విద్యుత్ మీ ఇంటికి వస్తుందా? ఏదైనా కార్యక్రమం మీకు ప్రభుత్వం చేస్తున్నటువంటి చేయూత కానీ, ఆసరా కానీ, లేకపోతే ఇంకో సంక్షేమం కార్యక్రమం కానీ ఈరోజు కార్మికులైనటువంటి మీకు ఎక్కడైనా అందుతున్నాయా అని చెప్పి నేను చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశ వైఖరికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈరోజు చేయూత వస్తూ ఉంది, అమ్మఒడి వస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టులు చేసే వాళ్ళకి 18,000 జీతం వస్తూ ఉంది, అది కూడా సిఎఫ్ఎంఎస్ ద్వారా వచ్చేటువంటి వాళ్ళకే ఈరోజు ఇటు పథకాలన్నీ కూడా నీరు గారిపోయినాయి. ముఖ్యంగా దాని గురించి కూడా ఈ డిమాండ్లు మీరు పెట్టాలి. ఈ ప్రభుత్వం కాదు, రాబోయేటువంటి రోజుల్లో ఏ ప్రభుత్వం అయినా, ఎందుకంటే ఆదాయం ఎక్కువ అవుతుందని 18,000 అంటే మీకు సంవత్సరానికి 196,000 ఉంది. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ లెక్క ప్రకారం మీరందరూ కూడా 2 లక్షల వరకు సంపాదిస్తున్నారు కాబట్టి రేపు కూడా ఆ ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఆ డిమాండ్ కూడా తప్పనిసరిగా దీంట్లో చేర్చాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నా. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే సంపాదన ఉన్నా కూడా చాలామంది చూపించుకోక ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్నారు. మీరు గవర్నమెంట్ నుంచి జీతం డైరెక్ట్గా మీకు పడుతుంది కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్లో మీకు ఈ లబ్ధి చేకూరట్లేదు. మీ ఇంట్లో చదువుకునేటువంటి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే 3కి 15,000 వస్తాయి. ఒక్కొక్క ఆడబిడ్డ ఎవరైతే 18 నుంచి 60 సంవత్సరాల లోపల ఉంటారో వాళ్ళకి 1,500 రూపాయలు పెన్షన్ ఇస్తామంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా పోతాయి రేపు మీకు. అందుకని ఆ డిమాండ్ కూడా మీరు పెట్టండి అని చెప్పి మీకు అందరిని కూడా కోరుతా ఉన్నా. మీకోసమే చెప్తా ఉన్నా, ఈ విషయాన్ని గ్రహించాలి. పెద్దలందరూ కూడా ఆ విషయాన్ని గ్రహించి ఆ డిమాండ్ కూడా ఇప్పుడే పెట్టండి. రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా ఏదైతే ఈ సంక్షేమ కార్యక్రమాలు పెడతారో ప్రతి దాంట్లో కూడా మీకు వాటా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడే చెప్పారు, గ్రాట్యుటీ గురించి, అలాగే హాఫ్ పెన్షన్ గురించి. హాఫ్ పెన్షన్ ఎందుకంటే ఈరోజు మీరు చేసేటువంటి కార్యక్రమం, మీరు చేసేటువంటి పని చాలా ప్రమాదమైనటువంటి పని. ఈరోజు మున్సిపల్ కార్మికులు లేకపోతే నగరం ఏ విధంగా ఉందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏ పేపర్ తీసినా కూడా ఈరోజు ఈ నగరం ఇలా తయారైంది, ఆ నగరం అలా తయారైందని కనిపిస్తుంది. దానికి మీరు లేకపోతే ఏమవుతుంది అనేది ప్రజలకు తెలియజేసేటువంటి విధంగా మీరు రోజు మీరు అనేక ఇబ్బందులు పట్టి అనేక రకాలుగా క్లీన్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. మీకు ఆరోగ్యం చాలా ముఖ్యమైనటువంటి విషయం.
మీ జీవితంలో అనేక ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మీకు తప్పనిసరిగా ఏదైతే మీకు పెన్షన్ ఉందో హాఫ్ పెన్షన్ అది కూడా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు మీరు 5 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. ఇంకా నాకు తెలిసి ప్రభుత్వం దిగొచ్చేటువంటి పరిస్థితి లేదు. మేము ఎప్పుడు చెప్పలేదని దాటేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకని తెలుగుదేశం పార్టీ ఒక బుక్లెట్ కూడా తయారు చేయడం జరిగింది. ఈ విధంగా దీంట్లో కూడా ఒక పేజ్ మొత్తం పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ వాగ్దానాలు చేశాడు, ఎక్కడ చేశాడు, చేసినటువంటి చోట మీడియాలో ఏ విధంగా వచ్చిందో అన్నీ పెట్టి మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఒక పేజ్ కూడా పెట్టడం జరిగింది. ఆ పేజ్లో డీటెయిల్గా మీకు ఏ వాగ్దానాలు చేశారో మొత్తం రాశాం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానన్నాడు. అంతేకాక అధికారం లాగానే 25% ఐఆర్ఎస్ ఇస్తామన్నారు, అంటే మీకు అది పర్మనెంట్ ఉద్యోగస్తుల గురించి. ఇలా అనేక రకాలుగా హోంగార్డులకు, అలాగే ఆశా వర్కర్లకి, అంగన్వాడీ వర్కర్లకి, మున్సిపల్ వర్కర్లందరికీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి మాటలు చెప్పాడు. జీతం 1000 రూపాయలు, తెలంగాణ కన్నా ఎక్కువ 1000 రూపాయలు ఎక్కువ పెంచిస్తా ఉన్నాడు. ఈరోజు తెలంగాణకు మనకు సంబంధం లేదు, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి డైరెక్ట్ శాలరీయే 18,000 వస్తుంది, దాని తర్వాత ఈ అలవెన్స్లను వస్తూ ఉన్నాయి. ఈ విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా కార్మిక వర్గానికి, అలాగే పేదలకు మోసం చేసేటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 4 నెలలు మాత్రమే ఉన్నాయి, ఈ పోరాటాన్ని కొనసాగించండి. ఒక ఆలోచనతో, ఒక విధానంతో మీరందరూ కూడా రాబోయేటువంటి ఏ ప్రభుత్వం, మన ప్రభుత్వం వస్తుంది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది, మీతో పాటు పెద్దవారికి తమ్ముడుగా, చిన్నవారికి అన్నగా ఏ కార్యక్రమం తీసుకున్నా మీకు తోడుగా ఉంటామని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ రేపటి నుంచి మీ ఉద్యమాన్ని ఇంకా ఉద్ధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేమందరం కూడా ఒకరోజు సంఘీభావం తెలుపుతాం. 2 రోజుల్లో మీ సమస్య పరిష్కరించకపోతే మంగళవారం, బుధవారం తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా మద్దతు ఇచ్చి గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి మేము కూడా మీతో పాటు ఒక పూట కూర్చొని మీకు సంఘీభావం తెలిపేటువంటి కార్యక్రమం తీసుకుంటామని చెప్పి కూడా నేను రేపు పోటీ చేయబోతా ఉన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి. మీరందరూ కూడా సహకరించండి, ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను. మీకే సమస్య వచ్చినా పెద్దలందరి వాళ్ళ ఆలోచనలు, సలహాలు, సూచనలు తీసుకొని